టు మై ఛానల్ రాజేశ్వరి నా తలకు ఏమి అప్లై చేసానంటే గోరింటాకు మందారాకు కరేపాకు గట్టి పెరుగు వేసి మిక్సీ పట్టాను కొంచెం టైట్గా కనుక తిరుగుంటే కనుక వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడగానే అయితే కలిపి మిక్సీ పట్టేసి రెండు కాపీ పొడి ప్యాకెట్లు వేసి మరొకసారి మిక్సీ పట్టాను మెత్తగాన ఆ మిక్సీలోది తీసి కాస్త బాగా వేడి సల్లారిపోయాక ఇలా తలకు మొత్తం మాడుకు వెళ్ళేదాకా అప్లై చేసుకొని అది మనం మినిమన్ రెండు మూడు గంటలు ఉంచుకుంటే కనుక తల చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది అలాగా బ్లాక్ హెయిర్గా రాను రాను వైట్ హెయిర్ ఉంటే బ్లాక్గా మారుతుంది ఊడిన తల మళ్ళీ తిరిగి రావటానికి కూడా అవకాశం ఉంటుంది ఇదివరకు నేను రెగ్యులర్గా ఇలా చేసేదాన్ని మధ్యలో కొన్నాళ్ళు మానేసాను మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నాను తలంతా ఊడుతుందని మనకు తలకి స్నానం చేసినప్పుడు షాంపూతో పోసుకుంటే కనుక ఆటోమేటిక్గా తల అంత ఊడిపోతుంది కదా ఇది అప్లై చేశాక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఇంటర్కల్ ఊడవు అయితే దీన్ని షాంపూతో తానం చేసేసుకోవచ్చు ముందు మనం వాటర్ పెట్టి కడిగేసుకొని మామూలుగా షాంపూ పెట్టి పోసేసుకోవచ్చు అలా వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే చాలా ఉపయోగకరం ఉంటుంది కరేపాకులో యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మందారాకు జిగురిచ్చి ఎంట్రుకి బలంగా సెవకూర్చుతుంది పెరుగు ఏమో తేమనిస్తుంది పెరుగు వల్ల అయితే ఈ గోరింటాకులో కూడా ప్రో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంలోనూ మనకు ఆరోగ్యానికి కంటి నారాలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి పెద్దవారు చిన్నవారు ఎవరైనా ఉపయోగించవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అవసరం లేదు కాకపోతే జలుబు దగ్గు రొంప ఉన్న వాళ్ళు మట్టుగా దీన్ని ఉపయోగించవద్దు ఎందుకంటే తలక శమాలన్నీ మరికొత్త మీకు రొంప కట్ట ఎక్కువ అవ్వచ్చు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉపయోగించవద్దు ఇది మామూలు వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఇలా పెట్టుకుంటే రొంప పట్టదు అన్న వాళ్ళు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు నేనైతే కనుక వారానికి ఒకసారి అప్లా చేస్తూ ఉంటాను అదిగో మినిమం రెండు మూడు గంటలు ఉంచుకొని మామూలుగా వాటర్ పెట్టి కడిగేసి తర్వాత షాంపూ పెట్టి పోసేసుకుంటాను చిన్నవారు పెద్దవారు ఎవరైనా ఉపయోగించవచ్చు దీనివల్ల చాలా ఆరోగ్యకరాలు ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్టు రాదు నాది ఆ